నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం మంది ఉన్నాము. మన ఈ న్యూస్ ఏదైనా సంఘటన జరిగినా మన కదిరి ప్రాంతంలో 24/7 వీక్లీ అందుబాటులో ప్రతి ఒక్క అంశాన్ని 10 నిమిషాల నుండి గంట వ్యవధిలో మీ ముందు ఉంచడానికి మన ఈ న్యూస్ యజమాని సిద్ధంగా ఉంది. అలాగే ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన కదిరి ప్రాంత ప్రజలు మన ఈ న్యూస్ని సబ్స్క్రైబ్, రెడ్ బటన్ నొక్కండి, బెల్లకాయ నొక్కండి, మన ఈ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ మిత్రులు, మీ స్నేహితులు, సైబర్ రాష్ట్రులు కూడా మన ఈ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ముఖ్యంగా ఈరోజు మన కదిరి పట్టణం నందు ఏదైతే కదిరి ప్రజల ఒక చిరకాల కోరిక ఉందో, బైపాస్ రోడ్ అనేటువంటిది కావాలి, రావాలి అనేటువంటి ఆలోచన విధానంతో నేటి పాలకపక్ష పార్టీ అయితేనేమి, ప్రతిపక్ష పార్టీ అయితేనేమి, ఆల్ పార్టీస్ అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, అనేక ఉద్యమాల ద్వారా ఒక బైపాస్ రోడ్డు అనేటువంటిది మనం సాధించుకోవడం జరిగింది. ఈ యొక్క బైపాస్ రోడ్డు వెనక అనేక మంది వాళ్ళ శక్తిని మించి, శక్తి కొద్దీ ఏదైతే అనేక ఉద్యమాల ద్వారా కొంతమంది నిరాహార దీక్షలు చేశారు, కొంతమంది ప్రజలతో మమేకమై ఈ యొక్క బైపాస్ లేదా రింగ్ రోడ్డు రావాలని ఉద్యమాలు చేసినటువంటి సంఘటనలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అందరి యొక్క సాయ సహకారాలతో కదిరి ప్రజల చిరకాల కోరిక ఏదైతే ఉందో అది నెరవేరింది. దాంట్లో భాగంగానే నేడు మనం చూస్తున్నాం ఈ యొక్క బైపాస్ రోడ్డు ఏదైతే ఐవారిల దగ్గర ప్రారంభించుకొని ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటి 36వ వార్డు పులివెందల, జమ్మలమడుగు, ఎర్రగండ్ల, ముద్దనూరు ఈ ప్రాంతాల నుండి హెవీ సిమెంట్ లారీలు మన కదిరి గుండా కదిరిలో ప్రవేశించి బెంగళూరుకి వెళ్ళేటువంటిది మనం చూస్తూ వస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గోవా టు చెన్నై జాతీయ రహదారి కూడా మన కదిరి గుండానే ప్రవేశించి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంట్లో భాగంగా కదిరి పంచాయతీ స్థాయి నుండి మేజర్ పంచాయతీ, మున్సిపాలిటీ, మరి ఈరోజు రెవెన్యూ స్థాయి వచ్చింది. కదిరికి వివిధ పనులు వివిధ కారణాల రీత్యా అనేక మంది, వేలాది మంది కదిరికి వస్తూ పోతుంటారు. మన కదిరి ఖచ్చితంగా బైపాస్ రోడ్డు కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఇప్పుడు మనం చూస్తున్నది ఒక బైపాస్ రోడ్డు లింక్ రోడ్డుగా అనంతపురం, అదే చెన్నై టు గోవా జాతీయ రహదారికి లింక్ రోడ్డుగా అదో ఇక్కడ ఐవారిన్లకు దాదాపు 1 కిలోమీటర్ ముందుకు వస్తే లింక్ రోడ్డు హరి స్కూల్ పక్కన ఈ లింక్ రోడ్డు అనేటువంటిది వెళ్తుంది. ఇది యథాతథంగా ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది ఇటువైపు వెళ్తుంది. ఈ యొక్క బైపాస్ రోడ్డుని కదిరిలో నిత్యం మనం చూస్తున్నాం వివిధ కారణాలు ఎత్తే. అలాగే శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వచ్చేటువంటి, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, కేరళ నుండి వచ్చేటువంటి భక్తులు కూడా అనేక మంది వస్తుంటారు. కదిరిలో నిత్యం ట్రాఫిక్ అనేటువంటి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా బైపాస్ రోడ్డు పూర్తి అయితే కదిరికి దాదాపు 95% ట్రాఫిక్ అనేటువంటిది నిర్మూలన జరుగుతుంది. ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది ఒక నిర్మాణ దశలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐవారిండ్ల దగ్గర నుండి దాదాపు సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో అటు వరకు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితులు. ఇంకా ఇక్కడ నుండి ఈ యొక్క చెన్నై టు గోవా వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. మరి అక్కడ మద్దిలేరు వాగు కూడా ఉంది. మద్దిలేరు వాగు మీద కూడా అతిపెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణ దశలో ఉంది. ఈ యొక్క ఫ్లైఓవర్ అయిపోతే అక్కడక్కడ బ్రిడ్జులు అనేటువంటివి మనం కొండమనాయనపాలెం దగ్గర వచ్చేటువంటి ఆ వాటర్ ఏవైతే ఉందో ఆ వాటర్ వచ్చేటువంటి ఆ ఒక వాగు మూర్తిపల్లి బ్యాక్ సైడ్ వెళ్తుంది. ఆడ కూడా ఒక ఫ్లైఓవర్ అనేటువంటి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం దశలో ఉంది. మరి అటు నుండి తీసుకుంటే మన MDO ఆఫీస్ ముందర ఆ గుట్ట అనేటువంటిది అంతా కూడా డెమాలిష్ చేస్తున్నారు. అది కూడా నిర్మాణ దశలో ఉంది. మరి అటు నుండి చూసుకుంటే మనం MDO ఆఫీస్ దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణ దశలో ఉంది. మరి పాములగుట్ట అనేటువంటిది అది దాదాపు 90% పని అయిపోయింది. మరి పాములగుట్ట నుండి తుమ్మల రోడ్డు నుండి దేవరాయల చెరువు కదిరికి ఏదైతే తలమానికమైనటువంటి దేవరాయల చెరువు ఉందో, దేవరాయల చెరువు దగ్గర మద్దిలేరు వాగు ఏదైతే ప్రారంభం అవుతుందో ఆ మద్దిలేరు వాగు మీద కూడా అతిపెద్ద బ్రిడ్జ్ అనేటువంటిది నిర్మాణ దశలో ఉంది. మరి అటు నుండి చూసుకుంటే కోలేపల్లి దగ్గర ఈ యొక్క చెన్నై టు
గోవా వెళ్ళేటువంటి ఈ జాతీయ రహదారి కలిసేటువంటి పరిస్థితులు, జాతీయ రహదారిలో ఈ బైపాస్ రోడ్డు కలిసేటువంటి పరిస్థితి, ఇది కూడా నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫిల్లర్స్, గతంలో మన యూనిట్స్ ద్వారా ఈ బైపాస్ రోడ్డు స్టార్టింగ్ నాడు నుండి పూర్తి అయ్యేంత వరకు ఏదో ఒక మూమెంట్ ఖచ్చితంగా కదిరి ప్రజలకి బైపాస్ రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎలాగే పనులు జరుగుతున్నాయటువంటిది, ఎంతవరకు పనులు జరుగుతున్నాయటువంటి చూడలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి మన ఒక యూనివర్స్ యజమాని ఖచ్చితంగా చూపించాలన్నటువంటి ఆలోచన విధానంలో మనం చూపిస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది శాంతినికేతన్ సైన్స్ స్కూల్ దగ్గర అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటి నిర్మాణ దశలో ఉండేటువంటిది మనం చూస్తున్నాం.